శ్రీశ్రవణ ఛానల్ కి చిన్నారులకి శ్రోతలకి మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోయే కథ పేరు సుఖ వ్యాస సంవాదం. అంటే సుకుడు వ్యాసుడు అంటే తండ్రి కొడుకు ఇద్దరూ కూడాను వాదించుకుంటున్నారట. మరి ఎందుకు వాదించుకుంటున్నారు ఏమిటి ఈ కథ తెలుసుకుందాం మనం. ఇవన్నీ మనకి ఎవరు చెప్తున్నారు? సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నాడు కదా. అవన్నీ మనం దేవీ భాగవతంలో ఒక భాగంగా చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో ఇప్పుడు ఈ వ్యాసుడు అన్నట నాయన చదువులన్నీ పూర్తి చేసేసావు, చాలా ఆనందంగా ఉంది, ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమణ్ణి బహుకరించి నన్ను రుణ విముక్తిని చేయి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు, ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు అంటూ ఏదేదో తనలో తను మాట్లాడేస్తున్నట్ట. అంటే ఏమంటున్నాడు నాయన, ఇంక నువ్వు పెళ్లి చేసేసుకో, పితృదేవతల్ని అర్చించాలి అంటే గనక, మాకందరికి మంచి లోకాలు ప్రాప్తించాలి అంటే గనక నువ్వు నాకు ఒక మనవణ్ణి ఇచ్చే, పెళ్లి చేసుకుని పుత్రుణ్ణి గాని నాకు మనవణ్ణి ఇవ్వు, పుత్రుడు లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అంటే నాకు స్వర్గలోకాలు అవన్నీ ఇంక రావు, పుత్రుడు లేకపోతే రాదు అన్నది మనకి నానుడి ఉంది కాబట్టి, నువ్వేమో చక్కగాను నేను పెళ్లి చేసుకోకుండానే నువ్వు అయోనిజుడుగా పుట్టావు, అంటే భార్య లేకుండానే నువ్వు పుట్టేశావు, నాకు నువ్వు కారణ జన్ముడివి అంటూ ఏదేదో చెప్తున్నట్ట. సుకుడు కల్పించుకుని అడ్డు కట్టవేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు అసలు ఏమీ తెలియట్లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు, నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి చేస్తానన్నట్టు. తనయ్య అంటే కొడుక, నీకోసమని 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను, శివ అనుగ్రహం వల్ల నువ్వు జన్మించావు, ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను, యవ్వనంలో ఉన్నావు, హాయిగా సుఖాలు అనుభవించు అని చెప్పాట. అప్పుడు ఆయన అన్నట్ట, తండ్రి అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉందా చెప్పండి. అసలు ప్రతి సుఖంలోనూ దుఃఖం అనేదే ఉంటుంది చివరాఖరికి, కాబట్టి మీలాంటి ప్రాజ్ఞులు వాటి నిజమైన సుఖాలని ఎలా అనుకుంటున్నారు, అనుకోకూడదు కదా అంటూ అన్నట్ట. కిం సుఖం మనుషే లోకే బ్రూహితాత నిరామయం దుఃఖ విద్ధం సుఖం ప్రాజ్ఞ నా వదంతి సుఖం కిలా అంటూ వాళ్ళ తండ్రినే అన్నట్ట ఆయన. ఓని, నువ్వన్నట్టుగా వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడికి నేను కట్టుబడి ఉండాల్సిందే కదా, పరతంత్రుడిగా అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి చెప్పండి. ఇనుప సంకెళ్లలో కొయ్యబోనుల్లో తగులుకున్న వాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో గాని, ఈ సంసార బంధంలో ఇరుక్కున్న వాడికి మాత్రం మోక్షం అయినది ఉండదు. నేను అయోనిజుణ్ణి అంటే గర్భంలో లేకుండా మలమూత్ర స్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టినవాణ్ణి, నాకు ఇలాంటి కోరికలేవి ఉండవు. అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలని అనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఇలాంటి సంసార బంధాల్లో నేను ఎందుకు ఇరుక్కోవాలి అని మళ్ళీ చెప్తున్నాట. ఇది ఎక్కడికి వాళ్ళరా బాబు, పెళ్లి చేసుకోమంటే ఇలా చెప్తున్నాడేంటి అని మన వ్యాస మహర్షి ఆలోచిస్తుంటే, ఇంకా ఈయన అన్నట్ట, వ్యాస మహర్షి వేదాలన్నీ అధ్యయనం చేశాను నేను, అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి, ఆ మార్గం అంతా కూడాను ఎలా ఉంటుంది, హింసమయం, ఇదొక వైరుధ్యం, మరొకటి బృహస్పతి కదా నా గురు, ఆయన స్వయంగా ఈ సంసార సముద్రంలో మునిగిపోయి అవిద్య ఆయన ఆవరించేసింది, నన్ను ఎలా తరింపజేస్తాడు చెప్పు. రోగగ్రస్తుడైన వైద్యుడికి మరొక రోగికి వైద్యం చేసే అధికారం ఉందా, బృహస్పతి గురువుగా ఉండడం బట్టి విడంబన నటనాదంతా, అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికి వచ్చేసాను, సంసారం అంటే నాకు చచ్చే భయం, తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి, ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇంక దానికి అంతంటూ ఏమీ లేదు, రైంబవళ్ళు సూర్యుళ్లాగా అవిశ్రాంతంగా పరిభ్రమించాల్సిందే. నేను ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు, 3 పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటుంటారు అంటూ ఏమిటేమిటో చెప్పేస్తున్నట్ట. గృహస్థాశ్రమం అంటున్నారే, ఆ గృహస్థాశ్రమానికి అర్థం ఏంటి, అసలు ఆ గృహ శబ్దానికి అర్థం ఏంటి,
గృహ్ణాతి ఇది గృహం, పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది గనుక గృహం, అదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి చెప్పు తండ్రి అంటూ ప్రవాహంలాగా చెప్పేస్తున్నట్ట. ఇప్పుడు వ్యాసుడు బంతొచ్చింది. ఆయన గంభీరంగా బలిగట్ట, పుత్రక గృహ బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కాకూడదు. మనసు అన్నిటికీ కారణం అవుతుంది, అలా బంధాలను నిప్పించేది. గృహంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడాను మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధాలన్నీ ఆచరిస్తూ రోజు చక్కగా యజ్ఞం చేసుకుంటూ శుచిగా జీవించినట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం బాగా వస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ కూడాను ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసం, మూడు ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడినే ఆశ్రయించాలి. ఎందుకు మరి? దేనికోసం? భోజనం కోసం. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నాలని వాళ్ళు దానం చేస్తూ ఉంటారు మనలాంటి వాళ్ళకి. కాబట్టి ధర్మవేత్తలు ఒకటే చెప్పారయ్యా, నువ్వు హాయిగాను ఒక ఆశ్రమాన్ని అధిరోహించాలి కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఇప్పటి వరకు ఉన్నావు, ఇప్పుడు గృహస్థుల్లోకి వెళ్ళు అంటూ పెళ్లి చేసుకోవాలని మళ్ళీ చెప్పాడు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవ్వడానికి ఐదు కానీ. అంటే ఇంద్రియాలంటే ఏంటి మనకి? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలాంటివి అంటే మనకి అవి ఒక మత్తు పదార్థాలు లాంటివిట. అందులో చూసినవన్నీ నచ్చాయనుకో కొనేసుకోవాలనిపిస్తుంది. చెవులతో ఏదైనా వింటే అది కొనేసుకోవాలనిపిస్తుంది. వాసన చూస్తే అబ్బా ఇది తింటే బాగుంటుంది అనిపిస్తుంది. రుచి చూస్తే ఇంకా తినాలనిపిస్తుంది. ఏదైనా స్పర్శ మనకి తగిలింది అనుకోండి, బాగుంది అనుకోండి, చల్లగా ఆహా వేసి ఎంత బాగుంది అని అనుభవిస్తుంటాం. ఇలాగా మనిషి అన్నాక అవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఉంటూనే నువ్వు ముందుకు రావాలి. అందుకే ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో అంటూ చెప్తున్నట్ట. వ్యాసుడు ఇన్ని రకాలుగా చెప్పినా కూడాను ఈ సుకుడి మనసులో మాత్రం మాట అస్సలు చెక్కు చెదరలేదు. భగవంతుడా, నేను చేసుకోను, ఈ పెళ్లి గిళ్ళి నాకు వద్దు తండ్రి, నువ్వు 1000 చెప్పు, 100 చెప్పు, నేను మాత్రం పెళ్లి చేసుకోను. అది దుఃఖకరం, వలలాంటిది, నిత్య బంధనం. అందులో ఉన్నానంటే ఇంకా నేను అంతే. సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడైన కృష్ణమూర్తి ఏమి సుఖపడుతున్నాడు చెప్పు? ఎప్పుడూ దానవులతోటి జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడి పరిస్థితి అంతే. తపస్సులైన రాక్షసులకి వరాలిస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఒక తంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అంటే శివుడి పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులకే సుఖ నిద్రకు నేర్చుకోలేదంటే నిర్ధరులైన మన సంగతి ఏంటి చెప్పు? మనుషుల సంగతి అన్నీ తెలిసిన ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలోకి దింపకయ్యా బాబు, నీకిది భావ్యమేనా చెప్పు అంటూ ఆయన్నే మళ్ళీ ప్రశ్న వేశాడు. యోగశాస్త్రం నేర్పించు, జ్ఞానశాస్త్రం ఇంకా సుఖప్రదం, కర్మకాండ అంటే మాత్రం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. జన్మదాత అంటే నాన్నగారు, దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు అన్నట్ట. ఇదెక్కడగోలరా భగవంతుడా, ఈ పిల్లాడు ఇలా వైరాగ్యంతో మాట్లాడేస్తున్నాడేంటి అని వ్యాసుడు చాలా దిగులు పడిపోయాట. ఏమి చెయ్యాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాదు. కళ్ళ వెంట నీళ్లు బటబటా కారిపోతున్నాయట, మనసు బడలిపోయిందట, శరీరం వణుకడం మొదలుపెట్టింది. సుకుడు ఆశ్చర్యపోయాట, కళ్ళు విప్పార్చి చూసాట, ఆలోచనలో పడ్డాట. అహో, మాయాబలం ఎంతటిది చెప్పండి! విష్ణువాంశభూతుడైన మా తండ్రి వేదాలను ఉప్పు విభజించినవాడు, పురాణాన్ని రచించినవాడు, భారతాన్ని లిఖించిన మహాజ్ఞాని వ్యాసుడు కూడా ఇలా మోహపడిపోతున్నాడేంటి? అంటే కొడుకు అనే భ్రాంతి, కొడుకు అనే నన్ను చూసుకునే కదా ఈయనకి, ఇలా రోధిస్తున్నాడు అంటే, అంటే ఇలా ఏడుస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాట ఈ మాయకి. అలా నిశ్చయించుకున్నాక ఏం చేసేట? ఆయన మాయాదేవికి నమస్కరించాడు. నమస్కరించి అన్నట్ట, పరాశరాత్మజ, మహానుభావ, అంటే వాళ్ళ నాన్నగారు పరాశరాత్ముడి కొడుకు కదా, అందుకని పరాశరాత్మజ అంటూ వాళ్ళ నాన్నగారిని పిలుస్తూ అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడి వైపై శోకిస్తున్నావా అంటే, పండితుడు పామరుడు అంటారు కదా, పండితుడు అంటే చదువుకున్నవాడు, పామరుడు అంటే ఏం చదువుకోనివాడు అని, అలా చదువుకోని వాళ్ళ శోకిస్తున్నావేంటయ్యా వ్యాస మహర్షి, ఇంత జ్ఞానం ఇంతమందికి పంచి నువ్వు ఇలా ఏడుస్తున్నావేంటి? సరే, ఇవాళ నేను పుత్రుణ్ణి అనుకో, పూర్వజన్మలో నేను ఏమన్నా చెప్పు, నువ్వెవరు, ఈ భ్రాంతి ఏమిటి, ధైర్యం తెచ్చుకోవయ్యా. నాన్నగారు, బుద్ధిని మేలుకొల్పుకోండి మీరు, మనస్సుని విషాదంలోకి జారిపోనివ్వండి,
ఇదంతా ఒక మోహజాలం అలా అనుకుంటే హాయిగా ఉంటుంది, దుఃఖం తొలగిపోతుంది అంటూ ఇంకా ఏం చెప్పేస్తున్నట్టు వాళ్ళ నాన్నగారికి అంటే ఎంతో విరక్తితో ఉన్నాడు ఆయన. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే కానీ పుత్ర దర్శనంతో తీరుతుందా చెప్పండి? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు కదా అని కొడుకుని చూస్తూ కూర్చుంటే తప్పికి తీరిపోతుందా? ఘ్రాణసుఖం కావాలంటే సుగంధం ఉండాలి, అంటే ముక్కుకి ఏదైనా మంచి వాసన కావాలి అంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలి అంటే చక్కటి సంగీతం వినాలి లేదా చక్కటి కథలు వినాలి. స్త్రీ సుఖం కావాలి అంటే ఎవరైనా స్త్రీ కావాలి. అలాగే పుత్రుడితో అన్నీ లభిస్తాయని అనుకోవడం భ్రమే కదా మీరు. మరి నిజానికి నేను అందించగలిగిన సుఖం ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు, మీకు తెలీదా అంటూ అజీగర్తుడు కథ కూడా వాళ్ళ నాన్న గుర్తు చేస్తున్నట్ట. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కళంగా ధనం సంపాదించుకో. సర్వ సుఖాలకు సాధనం ధనమే కదా. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి, నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం తొలగించు. వ్యాసుడు పాపం ఇంకేం చేయాలో తెలియక కాస్త కుదురుపడ్డాట. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూసి నెమ్మదిగా పరిగెట్ట. ఏమని? అరణి గర్భ సంభవా, అంటే అరణ్యుల ద్వారా పుట్టినవాడా? నేను దేవీ భాగవతాన్ని రచించాను, అదొకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమి కాదులే, కేవలం 12 స్కందాలున్నాయి. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు, సదా సద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబారుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయట. వాటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా జగజ్జనని ఆదిపరాశక్ సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం ఏమీ లేదు అంటూ చెప్పిందిట. ఈ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తికి మనసుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కుని ఎవరు పలికారు? అదే ఆయన గ్రహించలేకపోయాడు. అంటే ఎవరు మాట్లాడారు, స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? ఈ ఆలోచనలో పడ్డాట. అదే వాక్యాన్ని మళ్ళీ 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 మననం చేసుకుంటున్నాడు మన వటపత్ర సాయి, అంటే మన విష్ణుమూర్తి. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యి 4 చేతుల లోపల శంఖం, చక్రం, గద, పద్మాలు అన్నీ వహించి దివ్య అంబరాలతోటి, దివ్య భూషణాలతోటి ఇక్కడ మందహాసం చేస్తుంటే చిన్నగా నవ్వుతూ కనబడింది. ఆడు పక్కన ఎవరెవరు ఉన్నారు తెలుసా? రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయా, గతి, తుష్టి, పుష్టి, ఇలాగా క్షమ, లజ్జ, జుమ్ర ఇలాంటి శక్తులన్నీ ఆవిడ చుట్టూతో ఉన్నట్ట. అందరూ ఆయుధాలు ధరించి ఉన్నట్ట. సువర్ణ భూషణాలన్నీ దగనగలాడుతాయి. బాలముకుందుడు వీళ్ళందరినీ చూసేట, ఆశ్చర్యపోయేట. వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను, ఎవరు తెచ్చారు, శిశువుని నన్ను ఎవరు చేసేసారు, అసలు ఈ మర్రాకేంటి, దాని మీద నేను పడుకోవడం ఏమిటి, ఈవిడేమిటి, నా తల్లియా, జననీయా, నాకు మరి ఏదేమైనా మాయా, ఇవన్నీ సందేహాలు లోపలికి వచ్చేస్తున్నాయట ఆయనకి. మరి ఈ సందేహాలని రేపు ఎవరు తీరుస్తారో మనం కూడా విందాం. అంతవరకు సెలవు. ఇదంతా కథని మన వ్యాసుడు శుకుడికి చెప్తున్నారు. ఈ కథ అంతా కూడా మనకి సూత మహర్షి సౌనకులకు చెప్తున్నది మనం వింటున్నాం అన్నమాట. ఇందులో చూడండి ఎంత గొప్ప గొప్పగా ఏమేం కథలు వస్తున్నాయో. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ వటపత్ర సాయికి వచ్చిన సందేహాన్ని ఎవరు తీరుస్తారు అన్నది మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.